హలో ఫ్రెండ్స్ నేను మీ సరదాని వెల్కమ్ టు సర్దాస్ ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో మనము తెలిసి తెలిసి కూడా ప్రతిరోజు చాలా తప్పులు చేస్తూ ఉంటాము ఆ తప్పులు వల్ల మనకి చాలా నష్టం వస్తుంది ఆ తప్పులేంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ప్రతిరోజు మనము బ్రష్ చేసుకుంటాం లేవగానే ఆ బ్రష్ ఆరు నెలలు కానివ్వండి సంవత్సరం కానివ్వండి ఆ బ్రష్ అరిగిపోయినా దాన్నే ఉపయోగిస్తూ ఉంటాము అలా ఉపయోగించడం వలన అందులో బ్యాక్టీరియా ఉంటుంది చాలా హానికరము మనము అందులో బాత్రూంలో పెట్టుంటాం కాబట్టి ఇంకా చాలా మనకి హాని చేస్తుంది అందువలన ప్రతి మూడు నెలలకు ఒకసారి కొత్త బ్రష్లు మార్చుకుంటూ ఉండాలి ఇది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు పిల్లలకి లేవగానే బ్రష్ చేయించేది అలవాటు చేయండి ఫ్రెండ్స్ తరువాతది వచ్చి వాష్రూమ్ వాష్రూమ్కి వెళ్ళి రాగానే సోపు ఇలా చేతులకి రుద్ది మరియు నేను చూపిస్తున్న విధంగా వేళ్ళ మధ్యలో ఇలాగా రుద్దాలండి బాగా మళ్ళీ గోర్ల కూడా ఇలాగా రుద్దుకుంటే పిల్లలకి ఇలా రుద్దుకోవాలి అనేసి ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాష్రూమ్కి వెళ్ళేసిన ప్రతిసారి సోపుతో ఇలా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలని ముందు నుంచి వాళ్ళకి నేర్పించాలండి మన కంటికి కనిపించని బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఇలా వాష్ చేసుకుంటూ ఉండాలి తరువాతది వచ్చి పిల్లలు అసమానము గోర్లు కొరుకుతూ ఉంటారు ఇలా కొరుకుతూ ఉన్నప్పుడు ఆ గోర్లలో ఉండే మట్టి ఆ మట్టి ద్వారా అనేక వేల లక్షల బ్యాక్టీరియా మన పొట్టలోకి చేరి అనేక రకాల రోగాలకి దారితీస్తుంది అందువలన మనము పిల్లలకు కానివ్వండి మనము కానివ్వండి ఎప్పటికప్పుడు నెయిల్ కట్టర్తో నెయిల్స్ కట్ చేసుకుంటూ ఉండాలి చిన్నప్పటి నుంచి నోట్లో వేలు పెట్టినప్పుడల్లా వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి బ్యాక్టీరియా పొట్టలోకి పోయి మనకి బాగుండదు అందువలన అని చెప్తూ ఉంటే వాళ్ళు మాట వింటారు తరువాత వచ్చి మనము డోర్ హ్యాండిల్స్ కానివ్వండి ఈ మెయిన్ గేట్ ఉంటుంది కదా ఆ లాక్ తీసేది కానివ్వండి అవన్నీ మనము తగులుతూ ఉంటాం అలాగనే ఉండకుండా అవి ప్రతిసారి ముట్టుకున్నప్పుడల్లా మనము హ్యాండ్ వాష్ వేసి హ్యాండ్స్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇది పెద్దలు కానివ్వండి పిల్లలు కానివ్వండి అందరూ పాటించవలసిన విషయం హ్యాండ్ వాష్ వేసుకున్నామా అలా రుద్దేసామా కడిగేసామా అనుకోకుండా చూడండి నేను చూపిస్తున్న విధంగా రెండు చేతులకి హ్యాండ్ వాష్ వేసుకొని వేళ్ళ మధ్యలోకి వేళ్ళు పంపించి ఎట్లాగా క్లీన్ చేసుకోమని వాళ్ళకి పిల్లలకు కూడా చెప్పాలి గోర్లు కూడా ఇలా ఎట్లాగా అనుకుంటూ క్లీన్ చేసుకుంటే అందులో మురికిపోయినా మనకి క్లీన్ చేసుకునేటప్పుడు పోతుంది అందువలన బయట నుంచి వచ్చినప్పుడల్లా ఇలా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి మరియు ఇతర వస్తువులు తగిలినప్పుడల్లా ఇలా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలని పిల్లలకి చెప్పాలి మనము పాటించాలి ఇలా చేయడం వలన బ్యాక్టీరియా నుంచి చాలా దూరం అవుతాం తర్వాత వచ్చి డోర్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ కానివ్వండి కార్పెట్స్ కానివ్వండి ఎప్పటికప్పుడు అవి శుభ్రంగా ఉంచుకోవాలి అవి శుభ్రంగా ఉండడం వలనే మనకి బ్యాక్టీరియా చాలా వరకు తగ్గుతుంది మనము బయట నుంచి వచ్చినప్పుడు డోర్ మ్యాట్స్ మీదే కదా కాళ్ళు పెట్టేది అందువలన ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి తరువాత వచ్చి బెడ్షీట్స్ బెడ్షీట్స్ ఎట్లేదన్నా కానీ పదహైదు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే వారానికి ఒకసారి కానివ్వండి నాలుగైదు రోజులకు ఒకసారి కానివ్వండి బెడ్షీట్స్ మారుస్తూ ఉండాలి ఇంకొక ముఖ్య విషయము టవలు స్నానం చేసినప్పుడు మనము ఉపయోగించే టవల్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి రోజు వేసినా పర్లేదు లేదంటే రెండు రోజులకు ఒకసారి కానివ్వండి మూడు రోజులకు ఒకసారి కానివ్వండి టవల్స్ వాష్ చేస్తూ ఉండాలి ఇందులో మనకి తెలియని బ్యాక్టీరియా చాలా ఉండిపోతుంది అందువలన ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి టవల్స్ అనేవి టవల్సే కాదు ఫ్రెండ్స్ మనం వేసుకునే బట్టలు కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేటివే ధరించాలి చివరగా ముఖ్య విషయం ఫ్రెండ్స్ ఇప్పుడుండే పరిస్థితుల్లో మనము బయట వెళ్ళినప్పుడు హ్యాండ్ శానిటైజర్ కంపల్సరీ తీసుకుపోవాలి అప్పుడే ఏదైనా మనము వర్క్ చేసిన వెంటనే కానివ్వండి ఏదైనా వస్తువులు తగిలిన వెంటనే కానివ్వండి హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు మనము శుభ్రంగా ఉంటాయి మన చేతులు అనేటివి అంతే ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాను ఇవి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కానీ ఇవి తెలిసినా కానీ కొన్ని తప్పులు చేస్తూ అన్నమాట ఆ తప్పులు జరగకుండా ఉండడానికి ఈ వీడియో తీసాను ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మనము మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం మనము ఆరోగ్యంగా ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది కదా లైక్ చేసి షేర్ చేయండి శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ